దూపవేది కంటే ఎడతెగని ప్రార్థన దూపం వేయబడాలి. దూపవేదిక చాలా మందికి సరిగా లేదు. అక్కడ దూపం వేయబడుతుంది కనబడుతుందో లేదో గానీ మీకు ఈ లైటింగ్ లో ఇక్కడ దూపం వేయబడుతది. ఏంటండి ఇది? అనండి ఒకసారి, మళ్ళా అనండి ఒకసారి. మనం మనుషుల దగ్గర ఏనాడు చేతులు చాపకూడదండి. ఈ మాట చెవిడ చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరి దగ్గర చేతులు చాపకూడదు? మళ్ళా చెప్పండి ఒకసారి, మళ్ళా మళ్ళా మళ్ళా. ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు మనుషుల ఎదుట చేతులు చాపడం నీకు అలవాటేమో, ఎవరి దగ్గర? మనుషుల దగ్గర నీకు చేతులు చాపడం అలవాటేమో, ఈ చివరి మాట వినండి జాగ్రత్తగా. నువ్వు మనుషుల ఎదుట చేతులు చాపడం మొదలెడితే మనుషులు నిన్ను లోకు చేయడం మొదలెడతారు. కానీ దేవుని ఎదుట నువ్వు చేతులు చాపడం మొదలెడితే 10 మంది కోసం నువ్వు గుప్పులు విప్పేటట్లు నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇదిగో మనుషుల దగ్గర, ఇంకో ఈయన దగ్గర కొంత, ఆయన దగ్గర కొంత, ఆవిడ దగ్గర కొంత, ఈళ్ళ దగ్గర కొంత, ఇదంతా చిన్న చిన్న సహాయం. కానీ నా దేవుడు గుప్పులు విప్పడం మొదలెడితే నీ గుప్పులు లేక మీదట అనేక మంది కొరకు విప్పబడేటట్లు నా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చేతులు ఎత్తడం నేర్చుకోవాలి. చెప్పండి సార్, బాగా చేతులు పైకెత్తి తల పైకెత్తండి సార్. ప్రభు వైపు చూడండి సార్, పై పైకి 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 ఇలాగా. ఇది మనం అలవాటు చేసుకోవాలి. ఏది? పైకి చూడడం. చెప్పండి ఒకసారి, చెప్పండి. ఎవరికే? ఎవరి వైపు చూడాలి? అమ్మగారింటి వైపు కాదు, అత్తగారింటి వైపు కాదు, అన్నయ్య ఇంటి వైపు కాదు. ఇదిగో లోకంలో ఉన్న ఎవడి ఇంటి వైపు కూడా మనం చేతులు చాపక్కర్లేదు, దేవుని ఇంటి వైపు చేతులు చాపితే. హల్లెలూయా. చాలామందికి మందిరంలో ప్రార్థన చేయడానికి టైం ఉండదండి. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు సాయం కోసం, వీళ్ళింటి దగ్గరికి వెళ్తారు సాయం కోసం, ఆ అధికారి దగ్గరికి వెళ్తారు సాయం కోసం. ఎవడ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అందరినీ నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు నా దేవుడు. ఎప్పుడు తెలుసా? నీకు మోకాళ్ళ మీద నిలబడడం అలవాటైతే. ఈ మాట చాలా జాగ్రత్తగా అంటే దేవుని బిడ్డలారా, ఇదిగో నీ మోకాళ్ళు నేలను తాకితే నీ బ్రతుకు ఆకాశాన్ని తాకబోతుంది. హల్లెలూయా. చాలామందికి ఈ అనుభవాలు తగ్గిపోయాయి, మోకాళ్ళు తగ్గిపోయాయి. చాలామంది సతికిలు పడిపోతున్నారండి. ప్రార్థనా జీవితమే తగ్గిపోయింది చాలామందికి. వాళ్ళతో ఏళ్ళతో ఏళ్ళతో వాళ్ళతో అనవసరం. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మనుషులతో టైం వేస్ట్. ఎంత గొప్పోడైనా వేస్టే. కానీ యేసయ్యతో నువ్వు గడిపే ప్రతి నిమిషం నీ జీవితంలో చాలా బెస్ట్గా ఉండబోతుంది, నిన్ను ప్రపంచానికి బెస్ట్గా అందించబోతుంది. హల్లెలూయా. ఇదిగో 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 మనం మోకాళ్ళ మీదకి వచ్చేటట్టుగా ఈరోజు నుండి మనల్ని మనం పురుకొల్పుకోగలగాలి. ప్రసంగాలు కూడా చేయలేని కార్యాలు మోకాళ్ళ ప్రార్థన చేయబోతుంది దేవుని బిడ్డలారా. ప్రసంగాలు కూడా మార్చలేవు కొంతమందిని, కానీ మోకాళ్ళ ప్రార్థన కొంతమందిలో అలాంటి గొప్ప కదలిక తీసుకురాబోతుంది. హల్లెలూయా. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.